దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అయితే గతేడాది కనిపించిన వాతావరణమే కనిపిస్తున్నట్లు ఉంది. రోజురోజుకు వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్రలో మళ్ళీ కరోనా ప్రమాద గంటికలు ముగిస్తోంది. 24 గంటల వ్యవధిలో అక్కడ ఏకంగా 30,535 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 99 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో మొత్తం 2,10,000కు పైగా యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 24 గంటల్లో పూణే నగరంలో అత్యధికంగా 5,421 కేసులు నమోదైతే ముంబైలో 3,779 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. నాగ్పూర్లో కొత్తగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 3,665కు చేరింది. కరోనా సెకండ్ వేవ్ మొదలైందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె సుధాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకుంటే భయంకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కర్ణాటకలో కొత్తగా 1,715 మందికి కోవిడ్ సోకింది. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 823 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత ఢిల్లీలో ఒక్కరోజులో ఇన్ని కరోనా కేసులు నమోదవటం ఇదే తొలిసారి. వరుసగా రెండో రోజు అక్కడ 800కు మించి కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. తమిళనాడులో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకి రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. నేటి నుంచి 9, 10, 11 తరగతుల పాఠశాలలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మే నెలలో బోర్డు పరీక్షలు ఉండటంతో 12వ తరగతి విద్యార్థులు క్లాసులకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో హోలీ వేడుకలను అనుమతించకూడదని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. గుంపులు గుంపులుగా జనం ఒకచోట చేరడం, రంగులు చల్లుకోవటం నిషిద్ధమని స్పష్టం చేసింది. హోలీ వేడుకలకు అనుమతించినప్పటికీ హోలీకా దహన్కు మాత్రం తక్కువ మందితో అనుమతించనున్నారు. అయితే రాష్ట్రంలో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి విజయ్ రూపాని స్పష్టం చేశారు. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా మెట్రో నగరాలైన అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్కోట్లో నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.